హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. తెలంగాణలో వీఆర్ఓ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. ఈ వీడియోలో వీఆర్ఓ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మీరు చదువుకుంటే ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, అలాగే వీఆర్ఓ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి, వీఆర్ఓ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మార్పుల గురించి, ఆ మార్పులకు అనుగుణంగా మీరు ఏ రకంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయి అనే అంశాలపైన ఈ వీడియోలో వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నోటిఫికేషన్స్ లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో వచ్చే నోటిఫికేషన్స్ లో ఈ వీఆర్ఓ ఉద్యోగాన్ని ఒక బెస్ట్ నోటిఫికేషన్ గా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది. ఆ ఒక్క రాత పరీక్షని మీరు క్లియర్ చేసినట్టయితే మీ సొంత ఊరిలో లేదా మీ ఊరికి దగ్గరలోనే అధికారి హోదాలో ఒక వీఆర్ఓ ఉద్యోగాన్ని మీరు చేపట్టే అవకాశం అనేది ఉంటుంది. పరీక్షకి ఇంకా 3 నెలల వరకు సమయం ఉంది. ఎప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసినా సరే మీరు చాలా చాలా ఈజీగా సాధించే అవకాశం అనేది ఉంటుంది. అయితే ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అయినప్పుడు ఒక సరైన ప్రణాళికను వేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది చూసుకోండి. ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ లో బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు వీక్ గా ఉన్న సబ్జెక్ట్ లో మంచి మార్కులు స్కోర్ చేసేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ లో కూడా ఎక్సర్సైజ్ చేయండి. సో ఓవరాల్ గా ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో కూడా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసినట్టయితేనే సాధించే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. నెగిటివ్ మార్కింగ్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఈ రోజుల్లో చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాగే ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి టాపిక్స్ కూడా ఇంతకు ముందు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మీరు ఫేస్ చేసినటువంటి టాపిక్సే. ఆ అనుభవం అనేది మీకు ఇక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనస వాచ కర్మన ఈ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ఒక 3 నెలల పాటు కసిగా కష్టపడి ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్ గా మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు. అలాగే రేపు ప్రిపేర్ అవుతాం, ఎల్లుండి ప్రిపేర్ అవుతాం, ఇటువంటి వాయిదా వేసే పద్ధతిని పూర్తిగా మానుకోండి. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ వీఆర్ఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ అనేది చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఏదో సరదాగా ఆషామాషిగా ప్రిపేర్ అయిపోతాము అంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ లో దెబ్బతింటారు. సో ఫ్రెండ్స్, 100% హార్డ్ వర్క్ చేయండి, సిన్సియర్ గా సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. అలా అయితేనే సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మీ ప్రిపరేషన్ కి ఉపయోగపడే అన్ని రకాల అంశాలని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్లు, అలాగే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ ని కూడా నేరుగా మీ ఇమెయిల్ ఐడికి, మీ వాట్సాప్ నంబర్ కి ఉచితంగా పంపించడానికి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తున్నాము. మరొక 5 డేస్ లోనే దానికి సంబంధించి మీకు ఒక అప్డేట్ అనేది ఇస్తాము. ఈ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి టాపిక్స్ లో చాలా వరకు టాపిక్స్ ని మీరు ఆల్రెడీ స్కూల్ లెవెల్ లో చదువుకునే ఉంటారు. సో ఒకసారి వాటిని రివిజన్ చేసి ఎక్సర్సైజ్ చేసినట్టయితే మంచి ఫలితాలని సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ పేపర్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి చాలా వరకు వస్తాయి. సో యావరేజ్ స్టూడెంట్స్ కూడా 100% హార్డ్ వర్క్ చేస్తే చాలా చాలా సులభంగా సాధించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీఆర్ఓ నోటిఫికేషన్ కి మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మనకి చేంజెస్ చేశారు. ఇంతకు ముందు 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది జరిగేది. సో ఇప్పుడు ఏంటంటే 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. 150 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 75 మార్క్స్ కి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి 75 మార్కులకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంగ్లీషు, తెలుగు రెండు లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. టైం లిమిట్ కూడా మనకి బాగానే ఇచ్చారు. 150 నిమిషాల వరకు కూడా టైం లిమిట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ గా సిలబస్ ని చూసుకున్నట్టయితే ముందుగా జనరల్ నాలెడ్జ్ నుంచి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో లాస్ట్ 4 మంత్స్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ని చదువుకున్నట్టయితే మీరు మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మీకు ఇంకా సమయం మిగిలినట్టయితే లాస్ట్ 6 మంత్స్ కూడా చదువుకోండి. అలాగే జనరల్ సైన్స్ నుంచి సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ ఇటువంటి సబ్జెక్ట్స్ కి సంబంధించినటువంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా, భారతదేశ భౌగోళిక ఆర్థిక అంశాలపైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి భౌగోళిక ఆర్థిక అంశాలపైన కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని
రోజుల్లో తయారు చేశారు. అలాగే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ ఎవరు, అలాగే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అయినా వస్తాయి. అలాగే రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు భారతదేశ రాజ్యాంగానికి సంబంధించి అడిగే అవకాశం అనేది ఉంది. అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, భారతదేశ రాజకీయ వ్యవస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి కీలకమైనటువంటి ప్రశ్నలు అనేవి అడిగే అవకాశం ఉంది. అలాగే రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ ఆధునిక చరిత్రకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి కూడా మనకి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హిస్టరీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ చరిత్ర, అలాగే తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సంబంధించి ప్రశ్నలు అనేవి వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి ఘట్టాల గురించి క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతారు. రాష్ట్ర విభజనకి సంబంధించి బిల్లుని ఎప్పుడు తయారు చేశారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది. అలాగే తెలంగాణకి సంబంధించి తెలంగాణ లిటరేచర్, తెలంగాణ సాహిత్యం, ఆర్ట్స్ అంటే కళలు, కల్చర్ అంటే సంస్కృతి, సొసైటీ, హెరిటేజ్, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ లో రావడం అనేది జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. వాటర్ గ్రిడ్, మిషన్ భగీరథ, అలాగే మొన్న ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం, ఇటువంటి కీలకమైనటువంటి పథకాలకి సంబంధించి క్వశ్చన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాల గురించి కూడా చదువుకున్నట్టయితే దాదాపు ఒక 2 నుంచి 3 మార్కుల వరకు కూడా మీరు సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సోషల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. సామాజిక అవగాహన, ఎథిక్స్ అంటే విలువలు, అలాగే సెన్సిటివిటీ టు జెండర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనేది ఉంటుంది. అలాగే సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి 75 మార్కులకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ సెక్రటేరియల్ ఎబిలిటీస్ లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. బేసిక్ ఇంగ్లీష్ కి సంబంధించి 8th స్టాండర్డ్ వరకు కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయని చెప్పి మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. కానీ 10th స్టాండర్డ్ వరకు కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు 10th క్లాస్ వరకు కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ని రెఫర్ చేసుకున్నట్టయితే మీకు ఉపయోగపడుతుంది. అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి వెర్బల్, నాన్ వెర్బల్ బోత్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్ వారీగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. అర్థమెటిక్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. శాతాలు, పర్సంటేజెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే లాభాలు, నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, సూక్ష్మీకరణములు, సింప్లిఫికేషన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బాడ్మాస్ రూలు, బాజనీతి సూత్రాలకి సంబంధించి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. అలాగే గాసాబా, కాసాకు, ఎల్సీఎం, హెచ్సీఎఫ్ అంటారు కదా, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే దశాంశ భిన్నాలు, నిష్పత్తి అనుపాతము, రేషియో అండ్ ప్రపోర్షన్, భాగస్వామ్యము, పార్ట్నర్షిప్, కాలము పని, టైమ్ అండ్ వర్క్, గొట్టాలు, తొట్టెలు, పైప్స్ అండ్ సిస్టమ్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే కాలము, దూరము, టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే వడ్డీ లెక్కలు, ప్రాబ్లమ్ అండ్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, ఇటువంటి వడ్డీ లెక్కలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే క్షేత్రమితి, వైశాల్యము, ఘనపరిణాము, ఏరియా, సర్ఫేస్, వాల్యూమ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. సో మెన్సురేషన్ నుంచి ఎక్కువ మార్కులకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ మెన్సురేషన్ ని ఈ ఎగ్జామినేషన్ లో ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్ గా చెప్పుకోవచ్చు. అలాగే రైలు పైన సమస్యలు, ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్, వయసు పైన సమస్యలు, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, అలాగే కలగలుపు, మిశ్రమాలు, మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే సరాసరి అంటే యావరేజ్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఎత్తులు మరియు దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్, సంభావ్యత, ప్రాబిలిటీ, సంవర్గమానాలు, లాగరిథమ్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ నుంచి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ రెండు టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ముందుగా వెర్బల్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. అక్షరమాల, కోడింగ్ అండ్ డీకోడింగ్, శ్రేణులు అంటే సిరీస్, రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్, పోలికా పరీక్ష, భిన్నమైన వాటిని గుర్తించడం, అలాగే దిశానిర్దేశిత ప్రాబ్లమ్స్, డైరెక్షన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతారు. అలాగే మిస్సింగ్ నెంబర్స్, గణిత ప్రక్రియలు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అలాగే క్యాలెండర్ పైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే అర్థమెటికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి శ్రేణులు, సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే పోలికలు, సాదృశ్యము, భిన్నమైన వాటిని గుర్తించడము, డిఫరెన్సెస్, ఆడ్ మ్యాన్ అవుట్, అలాగే అర్థంలో ఏర్పడే ప్రతిబింబాలు, మిర్రర్ ఇమేజెస్, రేఖా చిత్రాలు, పాచికలు, డయస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ సిలబస్ ని చూసినట్టయితే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెనోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్,
సెంటెన్స్ అరేంజ్మెంటు, ఎర్రర్ కరెక్షను, ప్రిపోజిషన్, జాయినింగ్ సెంటెన్సెస్, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటోనిమ్స్, అలాగే ప్యాసేజ్ కంప్లీషను, సబ్స్టిట్యూషను, స్పాటింగ్ ఎర్రర్స్, ఎర్రర్ కరెక్షను, పారా కంప్లీషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ నుంచి మనకి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే ఈ సిలబస్కి సంబంధించి లింక్స్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం సిలబస్ని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం సిలబస్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి టీఎస్పీఎస్సీ బీఆర్ఓ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు, ఈ బీఆర్ఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.